ఎంపిక మించిన తనయుడుగా తనైతే ముందుకు సాగు. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో 2206 రోజుల్లో 2817 కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు నడిస్తే ఇప్పుడు నారా లోకేష్ ఆ రికార్డుని బ్రేక్ చేశారు. మొత్తంగా ఇప్పుడు 206 రోజుల్లోనే 2817 కిలోమీటర్లు నడవటం జరిగింది. ఇక తండ్రి 208 రోజుల్లో నడిస్తే కొడుకైతే 206 రోజులు ఆ రికార్డుని బ్రేక్ చేశారు. మరి మొత్తానికి తండ్రిని మించిన తనయుడు అంటూ కూడా నారా లోకేష్ అయితే అనిపించుకుంటున్నారు. ప్రజల్లో కూడా యువగళం పాదయాత్ర అంతే విధంగా దూసుకుపోతూ ఉంది. ప్రజలు బ్రహ్మరథం పడుతూ సంఖ్యలో లక్షల సంఖ్యలో పదం కలుపుతూ కూడా పాదయాత్రలో కొనసాగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్లైలో గెస్ట్లు అయితే మనకు అందుబాటులో ఉన్నారు. వైసీపీ నుంచి చింతాడ రవికుమార్ గారు ఉన్నారు, అలాగే మనకి అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, అలాగే టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. నమస్కారం అండి అందరికి. నమస్కారం అండి శ్రీనివాస్ చౌదరి గారు. ముఖ్యంగా నారా లోకేష్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రికార్డు ఏదైతే ఉందో అది టోటల్ చేయడం జరిగింది. గతంలో 2012 చంద్రబాబు నాయుడు 2817 కిలోమీటర్లు నడిస్తే ఇప్పుడు 206 రోజుల్లో 2817 మైలు రాయలని ఆయన అధిగమించి ఆ రికార్డుని తండ్రి రికార్డుని బ్రేక్ చేయడం అయితే జరిగింది. మొత్తంగా ఇంకా 90 రోజుల్లో అయితే 4000 కిలోమీటర్లోకి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ పాదయాత్ర ఎలా జరుగుతుంది అంటున్నారు, తండ్రిని మించిన తనయుడు అని కేవలం పాదయాత్రలో మాత్రమేనే లేకపోతే ఇతరత్ర అంశాల్లో కూడా అనిపించుకుంటూ ముందుకు సాగనున్నారంటారా? సిఆర్ ప్రేక్షకులు కృష్ణ గారు మీకు, అలాగే వైసీపీ నేత కుమార్ గారికి, నమస్తే అండి చెప్పండి. జనవరి 27న ఉప్పలలో యువగళం కార్యక్రమం మొదలైంది. ఆ రోజు నుంచి ఎన్నో రకాల అడ్డంకులు సృష్టించిన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో 2012 అక్టోబర్ లో ఉండే తేదీ ఇండిపూర్ నుంచి ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు 2025 కిలోమీటర్ ఇప్పుడు 206 రోజుల్లోనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పాలకొల్లు ఆ ఏరియాలోని ఈయన ఆ రికార్డు బ్రేక్ చేశారు. ఇప్పుడైతే కుప్పూర్ ప్రారంభించేటప్పుడు ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో అమెరికాలు చదివాడు, ఆయన పైన రకరకాల టోరింగ్ సరిగా తెలుగు రాదని అనేక రకాలుగా ఈ సోషల్ మీడియా బ్లూ మీడియా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి తర్వాత రూపాల యువగళం కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే జియో నెంబర్ 1 అని పెట్టారు. దాని మీద సభలు పెట్టకూడదన్నారు, మీటింగులు పెట్టకూడదన్నారు, మైకులు వాడకూడదన్నారు, డీజేలు వాడకూడదన్నారు, బహిరంగ సభల్లో నేషనల్ హైవేలు నడవకూడదన్నారు, అనేక అంశాలపైన ఆంక్షలు పెట్టి ఎట్టయితే సరే యువగళాన్ని ఆపాలని కుట్రపూర్తి చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఒక్కొక్కసారి మీటింగ్ లో మాట్లాడుతుంటే స్పూను లాగేసుకున్న సంఘటన కూడా చూసాం. అలాగే లోకేష్ బాబు గారి యొక్క వాహనాలు వాహనాలు సీజ్ చేసింది చూసాం. కడప లాంటి ప్రాంతాల్లో కోడిగుడ్లు వేశారు, అనేక రకాలుగా కర్రలు రాళ్లతో దాడులు చేశారు. ఈరోజు పశ్చిమ గోదావరి జరిగిన పర్యటనలో యువగళం వాలంటీర్ని దాదాపు అరెస్ట్ చేసి ఎక్కడున్నారో ఏమో తెలియకుండా తిప్పి చివరికి ఒత్తిడితో పోలీస్ స్టేషన్ లో అలాగే కోర్టు కేసులు వేసి జైలు శిక్ష అందించే విధంగా చేశారు. టెంపర్ కేసులు ఇది ప్రతిపక్షాల మీద దాడిగా చేస్తున్నా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నా, తను అనుకున్న సంకల్పాన్ని తండ్రికి మించిన తనయుడిగా ఇచ్చుకున్నాడు. ఆ తెలుగు పైన పట్టు సంపాదించడం కానీ, మాట్లాడడం కానీ, సమస్యల పైన డిస్కస్ చేయడం కానీ, అలాగే హలో లోకేష్ అనే కార్యక్రమం ప్రతి కాన్ఫరెన్స్ లో పెట్టి స్థానిక సమస్యల పైన అనగ్రంగా డిస్కస్ చేయటం, ప్రభుత్వం వస్తే చేయగలిగేది చేయలేని ఏదేని సుస్పష్టంగా చెప్పటం, వస్తున్న ఈ వైసీపీ గుండాలు దుర్మార్గులు చేసిన అక్రమాల వల్ల కొంతమంది పదవ తరగతి పిల్లలను పెట్రోల్ పోసి చంపేయటం, అలాగే మహిళల్ని దాగయత్యంగా మానభంగాలు చేసి చంపిన చాలా కేసుల పైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు, అలాగే అమరావతి రైతులపై విన్నపాలు, అనేక అంశాల పైన ప్రస్తావిస్తూ ఇసుక దోపిడీలు అనేక విషయాలపై చర్చకు వచ్చినప్పుడు ఆటో డ్రైవర్తో కూడా నర్సింహ సార్ ఇంటరాక్ట్ అయ్యారు. తద్వారా ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు విరాజనం పలుకుతున్నారు. పెద్ద ఎత్తున మనం 90 రోజుల్లో 4000 కిలోమీటర్లు కూడా తన యొక్క అంకాన్ని పూర్తి చేసే స్థితికి వెళ్ళాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వర్షాలు వచ్చినా, ఎండ కాస్తున్నా, మీరు అవతల అధికార పక్షం అనేక అంశాలు పెట్టి పోలీసుల ద్వారా దౌర్జన్యాలు చేస్తే కూడా ఎదుర్కొని తన సంకల్ప సిద్ధితో ముందుకు నడుస్తున్నాడు. ప్రజా నాయకుడిగా ప్రజల నుంచి దిగుతున్నాడు. నిజంగా చెప్పాలంటే
రామారావు గారి యొక్క చంద్రబాబు గారి యొక్క అనుభవాన్ని గుణపాఠాన్ని నేర్చుకుని మరింత గొప్ప ప్రజా నాయకుడు ఎదిగారు. ఇంకెవరొచ్చినా ఇవ్వగలని ఆపలేరు, ఆపితే వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళకే నష్టం వస్తున్న విషయం వాళ్ళు తెలుసుకున్నారు. అయినా సరే కుట్రం చేసి రౌడీల ద్వారా ఏదైతే పోలీసుల యూనిఫామ్ నేములు నెంబర్లు లేకుండా దొంగ పోలీసు తీసుకొచ్చి కూడా దాడులు చేస్తుంటే కూడా ఎదుర్కొన్నాం. అనేక అంశాలపైన దాదాపు కొన్ని వందల కేసులు లోకేష్ గారి మీద పెట్టారు. అదేదో ట్రాఫిక్ ఇబ్బందని, వాహనాలు ఎక్కువ వచ్చాయని, వాలంటీర్ బ్యూస్ గా ప్రవర్తించారని అన్ని కేసులకు అటెండ్ అవుతూ ప్రభుత్వ సమస్యలు పెడుతూ అలాగే ఆయన చూస్తున్నారు కార్యకర్తలు కాపాడుకుంటూ ఇంకో పక్క మీటింగ్లు డిస్కస్ చేస్తూ ఇంకో పక్క మొత్తం కార్యకర్త లోకేష్ మాత్రమే అన్ని పనులు ఒకే టైంలో చేస్తున్నాడు. కార్యకర్తలు కాపాడుతున్నాడు, పార్టీ పాదయాత్ర చేస్తున్నాడు, మీటింగులు పెడుతున్నాడు, హలో డాక్టర్, హలో లోకేష్ గారి ప్రోగ్రామ్ విజయవంతం చేస్తున్నాడు, వస్తున్న వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళ సమస్యలు అర్జీ తీసుకున్నారంటే ఎంతగా రాటుదీలాడు అనే విషయాన్ని సుస్పష్టంగా ఉంది. అందుకే లోకేష్ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంతిమ యాత్రగా మారబోతుంది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా సర్దుకుంటున్నాడు, ఎక్కడెక్కడ దాపెట్టుకుని వినామీలు వచ్చిన డబ్బులను కూడా వసూలు చేసుకుంటున్నాడు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేక రాష్ట్రాన్ని అగాధగాతంలో నడిపోయి రాజధాని లేని రాష్ట్రంగా అప్పులు పాలైపోయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా అనేక అంశాలతో 30 సంవత్సరాలు ఎనిక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాల్సిన విభజన ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రజల మీద ఉందనే విషయాన్ని తెలియజేస్తూ బ్రహ్మాండంగా జయప్రదంగా అవిరామంగా బ్రహ్మాండంగా యుగాలు నడుస్తా ఉందంటే ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంది. ప్రజా నాయకుడిగా ఎదిగాడు, రాటుదేలిన ప్రజా సంఘాల్లో ప్రజా నాయకుల్లో మాట్లాడే మాటలు తూటాల్లాగా వెళ్తున్నాయి. ఒక్కొక్క అంశం మీద మాట్లాడుతుంటే అధికార పక్షం చెప్పుకోవాలి ఉంది. అనేక రకాలుగా ఇతర పక్షాలు ఎవరైతే ఛాలెంజ్ చేసి మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఆయన తిరిగి ఏ విధమైన సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పాడు. ఇప్పుడు ప్రజానాయకుడు ఎదిగి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా అవురా లోకేష్ గారు ఇంత స్థాయికి ప్రజానాయకుడికి ఎదిగారనే విషయాన్ని, ప్రజల్లో నుంచి వెలిగాడనే విషయాన్ని, ఎదిగాడనే విషయాన్ని గుర్తించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ యువతరం భవిష్యత్తుకి, యువగళం అలాగే ఆ పార్టీకి అనేక రకాలుగా ఆయన అనుభవాలు ఉపయోగపడతాయి. అలాగే ఆ పార్టీ నడవడికలో గాని, ప్రణాళికలో గాని, హామీల్లో గాని, ఎన్నికల్లో గాని, వ్యూహాల్లో గాని ఆయన అనుభవం రేపు పార్టీకి ఎంతో చేయుతనిస్తుంది. అధికారం వచ్చినప్పుడు ప్రజలతో, ప్రజా సమస్యలతో ఎక్కడెక్కడ ఏ ఊరు ఏ ప్రాంతాల్లో వెళ్ళి డిస్కస్ చేశాడో అవన్నీ కూడా పరిష్కరించడానికి 100 రోజుల్లో నేను పూర్తిగా మీ అందరికి అండగా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాడు. ఆ విధంగా గతంలో మినిస్టర్ గా పనిచేశాడు, పంచాయతీ ఐటీ మినిస్టర్ కనుక అనుభవం ఉంది. ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి. అద్భుతంగా ప్రజానాయకుడు లోకేష్ గారు నిరోజనం పడుతున్నారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి అతను ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని చేస్తున్న కుట్ర కూడా ప్రజలు గమనిస్తున్నారు. తొందరలో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజాక్షేత్రంలో వైసీపీ పార్టీ పతనమయ్యే స్థితికి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు కూడా పక్క రాష్ట్ర పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అనుభవాలు గుణపాఠాలు నేర్చుకున్న లోకేష్ గారు దిశ దశ ఈ రాష్ట్రానికి భవిష్యత్తు రెండు కూడా యువతలో నింపే విధంగా గొప్ప నాయకుడు ఎదిగాడని, భవిష్యత్తులో ఇంకా ఏమో ఉపయోగపడతాయని చెప్పి తెలుగుదేశం పార్టీగా భావిస్తున్నాం. అలాగే సమస్యలు ఏదైతే సమస్యలు సృష్టించారో ఈ సమస్యల పట్ల న్యాయపరంగా, చట్టపరంగా, కోర్టు పరంగా ఏ రకంగా ఎన్నుకోవాలో, ఏ రకంగా ఎదుర్కోవాలో అనే అంశాన్ని కూడా నిన్న సీఐ గారు వచ్చి నోటీసులు ఇస్తే ఎందుకు మీరు మాకు నోటీసులు ఇస్తున్నారు, ఏ కారణాలు చూసి మీకు నోటీసు ఇస్తారంటే ఆ సీఐ గారు చెప్పలేని పరిస్థితుల్లో తిరిగి నోటీసు తీసుకెళ్లిపోయే పరిస్థితి పడతా ఉంది. మమ్మల్ని కొట్టి మా మీద రాళ్ళేసి మమ్మల్ని తిప్పి మాకే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారనే పనికి అనే అంశానికి తిరిగి చెప్పినంత అద్భుతమైన సమాధానం ప్రతి ఒక్కరు చూశారు. చివరికి సీఐ గారు కూడా నేను కన్సల్ట్ ఐపీఎస్ అధికారులు, ఐఎస్ అధికారులు లాయర్ని సంప్రదించి తిరిగి సర్వ్ చేస్తారని వెళ్ళిపోయారు. అంత అద్భుతంగా రెండు లోకేష్ గారిని చూస్తే ఈరోజు రాష్ట్రానికి గొప్ప నాయకుడు వచ్చాడన్న విషయాన్ని మా అందరికి కూడా గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రజాక్షేత్రంలో వాళ్ళు అభాష్ పాలైపోతున్నారు, నవ్వులు పాలైపోతున్నారు. రాబోయే తెలుగుదేశం పార్టీ సైకిల్ ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాబోతున్నారు, సైకిల్ పోతున్నారు, సైకిల్ వస్తున్న విషయాన్ని తెలియజేస్తాను.